అమ్మా, మీరు రావాల్సిన అవసరం లేదు. మేమందరం డిసైడ్ అయిపోయాం. ఒకసారి తప్పు చేశాం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయం. ఖచ్చితంగా నారాయణ సార్కే ఓట్లు వేస్తాం అని నెల్లూరు నగర ప్రజలు మాజీ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవికి తేల్చి చెబుతున్నారు. దీంతో ఆమె ఆనందానికి హద్దుల్లేవు. బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 16, 43 డివిజన్లు, చిల్డ్రన్స్ పార్కు, పెద్ద బజారు తదితర ప్రాంతాల్లో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలతో కలిసి పర్యటించారు. డివిజన్ల నాయకులు బాణసంచా కాల్చి సాల్వాతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లలోని ప్రతి ఇంటిలోకి వెళ్లి టీడీపీ గెలుపుకి, నారాయణ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రమాదేవి కోరారు. నేను నారాయణను గెలిపించాలని ఇంటింటికెళ్లి ఓట్లు అభ్యర్థించినప్పుడు అమ్మా 2019లో వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పు చేశాం. ఈసారి అలాంటి తప్పు చేయం. ఖచ్చితంగా నారాయణ సార్నే గెలిపించుకుంటామని అని ముస్లింలు చెప్పిన మాటల్ని రమాదేవి మీడియా ముందు హిందీలోనే వివరించడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2024లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, నారాయణ భారీ మెజారిటీతో విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు సిటీ అభివృద్ధి ఒక్క నారాయణకే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, నారాయణ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు 43వ వార్డులో ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాము. ఇక్కడ ఇప్పుడే మన ముస్లిం సోదరీమణులతో ఒక్కొక్కరిని ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని పర్సనల్గా కలిసి వారిని ఓటు కోసం అభ్యర్థించడం జరిగింది. ఇప్పుడే ఒక ఇంటి నుంచి బయటకు వచ్చాను. ఆ ఇంట్లో యువతి చాలా క్లియర్గా, అమ్మా ఏక్ ఛాన్స్ దే దియా హై, హమ్నే బహుత్ రాంగ్ డిసిషన్ కియా హై, ఏక్ ఛాన్స్ దే దియా హై, అభి హమ్కో మాలూమ్ హో గయా, అబ్ తో ఏ మిస్టేక్ ఫిర్ రిపీట్ నహీ కరేంగే, ఆప్ భరోసా రఖే, ఆప్ హీ జీతేంగే, హమారా ఓట్ ఆప్కే హీ లియే హై, అభి అభి ఏ బోల్కర్ హమే బాహర్ భేజా హై, కాబట్టి నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇదే రకమైన మాటలు, ఒకళ్ళది ఈ వర్డింగ్ అవ్వచ్చు, ఇంకొకళ్ళది ఇంకొక వర్డింగ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు మాకు తప్పకుండా ఈసారి మేము నారాయణ గారికే ఓటేస్తాము. పూర్వము ఏదైతే అభివృద్ధి ఎక్కడికైతే ఆగిపోయిందో అక్కడ నుంచి అలాగే ఉంది, తర్వాత ఏమీ జరగలేదు, దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందాము, నెల్లూరుని బాగా బాగుపరుచుకుందాము. మా పిల్లల యొక్క భవిష్యత్తు అంటే తెలుగుదేశం చేతిలోనే అయితేనే బాగా ఉంటుంది అనే నమ్మకం మాకుంది అని చెప్పి వాళ్ళు అనటం మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. దీంతో మేము మరింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 16వ వార్డులో 244, 245 బూతుల్లో ఇంటింటికి తిరిగి నారాయణ గారిని ఓటు అడగటం కోసమని, నారాయణ గారికి ఓటు వేయండి, తెలుగుదేశాన్ని గెలిపించండి అని చెప్పి అడగటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళ చోట చాలా విశేషమైన స్పందన ఉంది. ఒక అక్క అయితే ఏమనిందంటే, అమ్మా నువ్వెందుకు మా ఇంట్లాంటి ఇళ్ళకి వస్తావు, ఈ ఏరియాకి రావాల్సిన అవసరం లేదమ్మా, ఈ అపార్ట్మెంట్కి అయితే రావాల్సిన అవసరమే లేదు, మా ఇంటికి అస్సలు రానవసరం లేదు, మీ టైంని మీ ఎనర్జీని వేరే చోట వాడుకోండి, వేరే చోట తిరగండి, ఎందుకమ్మా వస్తున్నావు అని నేను చెప్పాను. మీరు ఖచ్చితంగా ఇది జరుగుతుంది, ఈసారి అందరం మేము డిసైడ్ అయిపోయి ఉన్నాం, ఖచ్చితంగా తెలుగుదేశానికే వెయ్యాలి అని చెప్పి ఆ పాయింట్ మేము డిసైడ్ అయిపోయి ఉన్నాం. నువ్వేమి దిగులు పడద్దు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోయేసి ఇంకెక్కడన్నా చూసుకోమని చెప్పారు. అని అంటే నేను చెప్పాను, అట్లా కాదక్క, మీరు చెప్పే మాటల వలన మాకు ఎనర్జీ వస్తుంది, మీ మాటలు మాకు ఎనర్జీతో మేము ఇంకా ముందుకు ప్రొసీడ్ అవటానికి ఇంకా చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళటానికి చాలా దోహదపడుతుంది, అందుకని వస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. చాలామందిలో మాకు గుర్తుంది నారాయణ గారు ఎలా రోడ్లు వేయించారు, ఇక్కడంతాను అంతకుముందు ఎలా ఉంది ఫెసిలిటీసు, రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఆ తర్వాత రోడ్లు ఎట్లా మారినాయి, తర్వాత అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉండేది,
ఇక్కడ ఉన్న ప్రాంతంలో మేము కొనుక్కున్నప్పుడు 100,000 రూపాయలు ఆ ప్రాంతంలో అంత అంకణం పెట్టి కొనుక్కున్నాము. ఈరోజు అది 1.5 లక్షల వరకు వచ్చింది. ఇది మొత్తము సారు చేసిన డెవలప్మెంట్ వలన మేము పొందిన లబ్ధి కాబట్టి మేము ఖచ్చితంగా గుర్తుంటుంది. ఒక పెద్ద ఆయన అయితే ఎందుకమ్మా ప్రతిరోజు బయటకు అడుగు పెట్టంగానే రోడ్డు చూసిన వంటే గుర్తొచ్చేది నారాయణ గారే, కాబట్టి మేము ఖచ్చితంగా వేస్తాము. అలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా అన్నమాట. ఒక ఇంట్లో అయితే పండగ అరిసెలు ఉన్నాయి, పండగ అరిసెలు చేసుకుంటా ఉన్నారు. అమ్మ పండగ అరిసెలు మీరు మా ఇంటికి కరెక్ట్ రోజు వచ్చారు, పండగ అరిసెలు తిని వెళ్ళండి, మీరు అరిసె తిని హ్యాపీగా ఉండండి, ఖచ్చితంగా మీకే ఓటేసి మేము ఓటేసేది అని చెప్పి భరోసా ఇచ్చి అరిసెలు ఇచ్చి పంపించారు. సో చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా చాలా కాన్ఫిడెంట్గా మేము ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ తెలుగుదేశం కలిసి నడుస్తుంది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో. అందులో భాగంగా నారాయణ గారు అయితేమి, వారి సతీమణి అయితేమి, మా జనసేన నాయకులు అయితేమి ప్రతి గడపకి పోతున్నారు. ఏ గడపకు పోయినా కూడా ఎందుకురా ఈ ప్రభుత్వానికి ఓటేసామనే విధంగా సాగుతుంది. మా వైసీపీ నాయకులేమో వైసీపీ డూప్ సర్వేలతో ఆనందం పొందుతున్నారు. మేము ఇంత గెలుస్తాం, మేము వల్ల అంత గెలుస్తామని. గెలవాలంటే ప్రజలకు ఏదైనా మేలు చేస్తుండాలి, లేకపోతే ప్రజల్లో మమైకమై మేము ఆదుకుంటామని భరోసా ఇవ్వగలగాలి. అంతేగాని ఈ చీప్ సర్వే వల్ల మీ ఎక్స్పెక్టేషన్ వల్ల ఏమీ జరగదు. ఈ రోజున ప్రతి గడపకి మేము తిరుగుతుంటే ప్రతి గడపలో కూడా ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేసామని బాధపడుతూ జనసేన తెలుగుదేశం పార్టీల ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని ప్రతి గడప నుంచి వస్తున్న శుభ సూచకము. రానున్న రోజుల్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు దిశగా అందరం కలిసి సాగిస్తాం. ఈ రోజున జెండా వీధిలో జనసేన పిల్లకాయలు చాలామంది ఉన్నారు, యువత చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం జనసేన కలిసి క్యాంపెయిన్ చేసే విధంగా ఈరోజు సిటీలో 43వ డివిజన్లో ప్రచారం చేయడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం స్థాపించే విధంగా కలిసి ప్రయాణం చేస్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం. ఈరోజు 43వ డివిజన్లో 74-75 బూత్లలో భవిష్యత్ గ్యారంటీ, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం చీకటి ప్రభుత్వాన్ని పారదొల్లి కొత్త ప్రభుత్వాన్ని, అంటే మన రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలి, మన పిల్లలు సుఖ సంతోషంతో ఉండాలి, మనం దాంట్లో సుఖ సంతోషాలు ఉంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని ఆ ఆశతో చంద్రబాబు నాయుడు గారు మంచి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి పంపించబోతున్నారు. వాళ్లలో ఈరోజు మన శ్రీ పొంగూరు నారాయణ గారి సతీమణి గారు, రమాదేవి గారు ఈరోజు ఈ డివిజన్లో పర్యటించి ముఖ్యంగా ఈ ముస్లింస్ ఉండే ఈ ప్రాంతంలో, అంటే లోపలకు కొంత మొగాళ్ళని ఇది ఉండదు కాబట్టి అందువల్ల మేడమే ముఖ్యంగా నేను ఎక్కడ మైనార్టీస్ ఉన్నారో ఆ మైనార్టీస్ని ఫస్ట్ కలవాలని ఆమె రావడం నిజంగా మనం చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే మేడం డైరెక్ట్గా వెళ్ళేసి వాళ్ళని కలిసి వాళ్ళ సాధక బాధలు తెలుసుకొని వాళ్లకు ధైర్యం చెప్పి పోయిన ప్రభుత్వం ఎలా ఉండింది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది, రాబోయే ప్రభుత్వం నారాయణ గారంటే అభివృద్ధి క్లియర్గా వాళ్లే చెప్తున్నారు. అరే ఏక్ బార్ హోగ్యా భాయ్ జాకిర్ భాయ్, ఏక్ బార్ హోగ్యా, ఓ భరోసా, ఏక్ ఛాన్స్ దేవ్ బోలే ఖతమ్ హమ్నా లేలేక్ జాకో అందరు బౌడి మీ ఢకల్లాలే, ఇస్లే ఏ బార్ ఓ ఛాన్స్ గీన్స్ క్యాబిన్ నహీ రహతీ, సిర్ఫ్ సిర్ఫ్ నారాయణ సార్కు హమే జితాతే హీ, స్టేట్ మే చంద్రబాబు నాయుడు సాబ్కు జితాతే హీ, ఏ తెలుగుదేశం పార్టీ డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీ హుకూమత్ మే ఆతీ, ఔర్ ఏక్ ఏక్ బాత్ బోల్తే హీ వోలోగ్ క్యా బోల్ రహే హీ, మేడమ్ సే భీ యహీ పూచ్ రహే హీ, మేడమ్ హమే తుమ్నా లోకాంకు ఓట్ దేనే కే వాస్తే రెడీ హే, హమారా ఫ్యూచర్ తుమ్హారే హాత్ మే దే రహే హీ, ఏ ఫ్యూచర్ కు హమ్నా కాన్ఫిడెన్స్ హే నారాయణ సార్ కే హాత్ మే రహనే సే, హమారా నెల్లూరు అచ్చా రహతా, అప్నే బచ్చే అచ్చే రహతే, వో లోకాంకి నుమాయిష్ బచ్చేకి ఎడ్యుకేషన్స్ రహో, డెవలప్మెంట్స్ కా రహో, సభీ ఆప్కీ రెస్పాన్సిబిలిటీ ఆప్కే హాత్ మే దేనే జాతే హీ, 2024 మే జో భీ ఎలక్షన్ హో రహా హై హమే ముస్లిం కమ్యూనిటీ కే తరఫ్ సే ఏ గిఫ్ట్ దేనే జా రహే కర్కే, మేడమ్ కో హర్ ఏక్ ఘర్ మే భీ అచ్చే అచ్చే ఖాసీ సే రిసీవ్ కర్ లేకే వో భరోసా దే రహే హీ, ఇస్లియే ఇన్షాల్లా జో ఆనే వాలీ హుకూమత్ హై, తెలుగుదేశం పార్టీకి హుకూమత్ హై, ఆనే వాలే నెల్లూరు కే జో హై ఎమ్మెల్యే సిర్ఫ్ శ్రీ పొంగూరు నారాయణ సాబ్ మోర్ దెన్ 60,000 ఓట్ మెజార్టీ సే జీత్నే వాలే హై. ఖుదా హాఫిజ్.